దాము ఇక ఈ ఎంటర్‌టైన్‌మెంట్ లన్ని పక్కన పెట్టి ప్రాజెక్ట్ మీద కాన్సంట్రేట్ చేయాలి అసలే ఢిల్లీ సూరి కోపంగా ఉన్నాడు అతను ఏ టైప్ ఢిల్లీ సూరి సూరి చెప్ సూరన అవని నేను చూసుకుంటాను లేదు లేదు నువ్వు ఏం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను నన్ను నమ్ము సూరన విషయాలన్నీ నాకు వదిలే బెల్ సూరి బెల్ సూర ఒకప్పుడు ఢిల్లీ ఏపీ ఫోన్ లో బెల్ బాయ్ అక్కడ పక్కలు మార్చడంతో పాటు పక్కలేయడం కూడా నేర్చుకున్నాడు గుమస్తాలతో స్టార్ట్ చేసి గవర్నర్ల దాకా గర్ల్స్ ను సప్లై చేసి తర్వాత వాళ్ళని మారుపేర్లతో బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లు సంపాదించిన ఈ ఫిగర్ల బ్రోకర్ ఈ రోజు ఒక పవర్ బ్రోకర్ గా మారాడు కంట్రీలో ఏ కంట్రీ పనైనా ఈ బ్రోకర్ గాని అప్రోచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఏబీసీడీల రానౌడ్ కి ఎంసెట్ ర్యాంక్ తెప్పించగలడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా పాస్పోర్ట్ పుట్టించగలడు పర్సంటేజ్ ఇస్తే ఏ పెంట పనైనా చేసేస్తాడు చివరికి డబ్బిస్తే డ్రైనేజ్ లో దిగి స్విమ్మింగ్ చేసేస్తాడు వెంటనే వాంతి వచ్చేస్తుంది వైఫ్ ఎలా భరిస్తుందో భరించలేకే వదిలేసి పారిపోయింది ఇంతకీ దరిద్రుడు ఎక్కడ దొరుకుతాడు ఓన్లీ ఫోన్ లో ఫిజికల్ గా చాలా బిజీ రోజుకి 4 గంటలు అవుటర్ రింగ్ రోడ్ లో 3 గంటలు ఎయిర్పోర్ట్ లో 2 గంటలు ఫ్లైట్ లో ఉంటాడు ప్రాపర్ అపాయింట్మెంట్ లేని కీప్ ని కూడా కలవడు ఒక్క మాటలో చెప్పాలంటే హి ఇస్ ఇన్ఫెక్టెడ్ కరప్టెడ్ కంటామినేటెడ్ ఫ్రాడ్ మానిపులేటెడ్ పర్వర్టెడ్ ఫ్రాడ్యులెంట్ రాటెన్ అనెథికల్ ఫెయిత్లెస్ అన్ప్రిన్సిపల్డ్ టూ ఫేస్డ్ ట్విస్టెడ్ క్రిక్డ్ క్రిప్పిల్డ్ క్రిమినల్ ఈ ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు నాకు ఎమోషన్ కన్నా కమిషన్ పర్సన్ కన్నా పర్సంటేజ్ ముఖ్యం నువ్వు ఎక్కువ ఇస్తానంటే ఆల్రెడీ త్రిమూర్తులకు సెట్ చేసిన 3G ప్రాజెక్ట్ ఈజీగా షిఫ్ట్ చేస్తా క్యాబినెట్ లో టాప్ టు బాటం తడిపేద్దాం కామన్ పీపుల్ ని ముంచేద్దాం అన్యాయమా ఆమదమా అయన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు ఇక్కడ బుర్రనోడు దొరుకుంటాడంతే కంట్రీ ముత్తరికి కంట్రీ ఫీల్ లో ఉన్నాడు సార్ జామరం జై కావాలంటే ఆ మల్హోత్ర గాడితో హలో 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 చెప్త సిగ్నల్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతాయి ఏంటి సార్ ఇంత టైట్ లో కూడా ఫ్లైట్ ఖర్చు పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళాం అసలు ఛార్జీల కోసం చూసుకుంటే అవతల ఢిల్లీ సూరి అనే పోతాడు రా ఎవడండి ఢిల్లీ సూరి 1000 కోట్ల దాము పవర్ ప్రాజెక్ట్ బ్యాక్ బోన్ కానీ చికెన్ బోన్ లా చీకేసి జస్ట్ 2% కమిషన్ అండ్ మొకాన్ బారేస్తున్నారు అన్యాయం అందులో అన్యాయం ఉంది సార్ ఆఫ్టర్ ఆల్ ప్రాజెక్ట్ పర్మిషన్ పిచ్చిన మినిస్ట్రీ 25% లోకల్ గా సపోర్ట్ ఉన్న మన ఎస్పీ గడికి 25% మొత్తం ప్రాజెక్ట్ ఫైనాన్స్ అరేంజ్ చేసి పిచ్చోడి 2% ఇవ్వడం అన్యాయం కాదు దానికి మీరేం చేస్తారు సార్ జరుగుతున్న దోపిడీ గురించి సూరి గడికి చెప్తాను పార్ట్నర్‌షిప్ కోసం పట్టుపట్టమని రిక్వెస్ట్ చేస్తాను దానివల్ల మీకేం వస్తుందండి అదేంట్రా అడిగి 200 కోట్లు వచ్చినప్పుడు మనకు 2 లక్షలు ఇవ్వడా వీడి మైండ్ పక్కోడి విషయంలో పాదరసం పర్సనల్ విషయంలో బెల్లం పాకం పద ఫ్లైట్ టైం అయింది ఎక్కడికయ్యా ఢిల్లీ అక్కర్లేదు అది చెప్తాను ఎవడరా ఢిల్లీ సూరి మై గాడ్ ఢిల్లీ సూరి అంటే మీరా సారీ సార్ మీరేం తెలియక ఆడిడ అనేసం పర్లేదయ్యా ఆప్షన్స్ ఆఫ్ సినిమా యాక్టర్స్ కూడా అలాగే అంటారు ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ అవుట్ స్టాండింగ్ నువ్వు మాత్రం తక్కువ ఏంటి కమిషన్ తో మూసపోయిన నా కళ్ళు నీ తెలివితో తెరిపించావు దామును పార్ట్నర్‌షిప్ అడగాలని ఫిక్స్ అయ్యా లేట్ ఎందుకు ఫోన్ చేయండి సిగ్నల్స్ లేవయ్యా ఇప్పుడు ట్రై చేయను హే వచ్చేసి చెప్పు సూరన రేపు నేను బుక్క పట్టం వస్తున్నాను మన పార్ట్నర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయి మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాను అలాగే సూరన ఎప్పుడు బ్రోకరేజ్ కోసం పనిచేసేవాడు కొత్తగా ప్రాజెక్ట్ లో షేర్ అడుగుతున్నావేంటి బ్రోకర్లు బ్రోకర్లు గానీ మిగిలిపోవాలా ఓనర్లు కాకూడదా జై సూరి అన్న ముందు నోరు లేస్తే నరికేస్తా అయితే లోన్ క్యాన్సిల్ ఇలా బెదిరిస్తే నా వల్ల కాదు నేను వెళ్ళిపోతా దుర్గాను వాగో సూరన నువ్వు కూర్చో నీకు పార్ట్నర్షిప్ కావాలి అంతేగా అంతే సరే ఈ ప్రాజెక్ట్ లో 50% నాది మిగతా 50% వాళ్ళిద్దరిది దాంట్లోంచి ఓ 10% సాక్రిఫైస్ చేసి నీకు ఇస్తారు ఏమంటారయ్యా కుదరదంట నానా తంటాలు పడి పర్మిషన్లు తెచ్చింది దారిన పోయే వాళ్ళకి దానాలు చేయడానికా ఏ మినిస్టర్ నోరు మూసుకుని కూర్చో ఏ పెస్తాండి కూర్చోరా ఏంటండి ఇది తుచ్చమైన డబ్బు కోసం స్వచ్ఛమైన స్నేహాన్ని నాశనం చేసుకుంటారా ఎస్పీ గారు మీరేనా చెప్పండి షేర్ మనం ఎవరికి ఇస్తున్నావు మన సూరన్నకి మనం ఈ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ గా ఇంకో 2 ప్రాజెక్టులు సెట్ చేసి పెడతాడు ఏ సూరన్న మీ ఇష్టం వచ్చినట్టు చావండి నాగరాజు ఆయన అంత ఫోర్స్ గా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ కు పోయి పిట్టలు కొట్టుకు తింటాడు కూర్చోండి ఏ సూరన్న ఇప్పుడు నువ్వు హ్యాపీగా పార్ట్నర్‌షిప్ డేట్ నా చేతికొస్తేనే నాకు హ్యాపీ దానికి 4 రోజులు టైం పడుతుంది అయితే పని పూర్తి అయ్యే వరకు ఊళ్ళోనే ఉంటాను హ్యాపీగా మన గెస్ట్ హౌస్ లో ఉండు భోజనం పంపిస్తాను ఆ మినిస్టర్ ఫ్రస్ట్రేషన్ మీ తమ్ముడు ఇరిటేషన్ చూస్తుంటే నాకు భయంగా ఉంది నాకు 24/7 సెక్యూరిటీ కావాలి నో ప్రాబ్లం శంకర్ సూరన్న ఊళ్ళో ఉన్న నీ రోజులు నువ్వు సెక్యూరిటీగా ఉండు ఓకే సార్ ఓకే హ్యాపీ ప్రస్తుతానికి కంగ్రాట్స్ సూరి జీ ఇప్పుడు మీరు బ్రోకర్ కాదు ఓనర్ స్మాల్ గిఫ్ట్ ఫర్ ఏంటి ఇది బ్యాటరీ బ్యాకప్ మీరు ఫోన్ ఎక్కువ మాట్లాడతారు కదా ఇది గంట సేపు చార్జ్ చేస్తే 10 గంటలు పని చేస్తుంది మీకు బాగా యూస్ అవుతుంది నే 20000 రూపాయలు చెప్పు గురుజీ 2000 తగ్గింది టీడీఎస్ ఇది సిద్ధప్ప నాయుడు గారి ఇల్లు ఓసారి ఆలోచించుకోండి ఆలోచించుకునే టైం ఇవ్వండి రా
సుమోలు కాలేజీలో బాబు సుమల లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టడా. సీజ్ ఆల్ వెహికల్స్. ఎవరా మీరు దూసుకొచ్చేస్తున్నారు? ఎవరు కావాలండి? సిద్ధప్ప నాయుడు గారు నారండి. ఎవరు? సిద్ధప్ప నాయుడు గారు. సిద్ధప్ప నాయుడు పక్కా కడతా. ఈ దూల వల్లే మా ఓడు మార్కెట్ సెక్షన్ నుంచి ఇళ్ల సెక్షన్ కి బల సెక్షన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అరే సిద్ధప్ప నాయుడు రారా రారా బయటికి. ఇవాళ నువ్వు తెలుసుకున్నావరా? ఫేస్ టు ఫేస్ లెట్ అస్ ఫేస్. ఎవరింటికి వచ్చినావో తెలిసి మాట్లాడుతున్నావా? తెలుసురా, ఈఎంఐ కొట్టిన రౌడీ షీటర్ ఇంటికి వచ్చానరా. దే అల్లుడు వచ్చేసరికి గుమ్మానికున్న దొన్నపో తలు తీసేసి వీడి తాలెట్ ఏసయ్యండి. ఒక్క అడుగు ఒక్క అడుగు ఒక్క అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. వాడిపోతే వీడు, వీడిపోతే వీడమ్మ మొగుడని ఎవడైనా తెగించి ముందుకు వచ్చాడో తెగి పడిపోతూనే ఉంటాయి తలకాయలు. వెళ్ళి ముందు మాట చెప్పేసి వెళ్ళండి. ఎస్. అసలు ఏ చూసుకుని మీరు ఇలా తెచ్చిపోతున్నారు? ఏటి మీద అయినా క్రిమినల్ కి హర్రర్, క్రైమ్ కి టెర్రర్, వన్ అండ్ ఓన్లీ గబ్బర్, గబ్బర్ సింగ్. లుక్ అట్ దట్. సిద్ధప్ప నాయుడు బళ్ళు సీజ్ చేయాలి, మీ సపోర్ట్ కావాలి సార్ అని అడిగాను. నేను చాలా బిజీ అన్నాడు. పర్లేదు, మీ కట్అవుట్ పట్టుకెళ్తే పని జరుగుతుంది అన్నాను, అందుకే దీన్ని పట్టుకొచ్చా. కంటెంట్ నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ చిప్పుడికి 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 చేయటానికి. అరే ఏకాంబరం సార్, పళ్ళన్ని సీజ్ చేసి తాళం చేతులు గుద్ది పట్టుకురా. ఎవడంటూ వస్తాడో చూస్తారు. అరే ఇదేం మావయ్య, పొద్దునే మూసుకేసుకున్నావు, చలిగా ఉందా? భయంగా ఉంది. ఆఫీసులో అడితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. అదేంటి మావయ్య పొద్దునే అంత పెద్ద అబద్ధం? నిజాలు చెప్పలేం కాబట్టి. ఏంటా నిజం నాకు చెప్పు. కంపెనీ ఇచ్చిన కారులో ఆనందంగా ఆఫీస్కి వెళ్తున్న నాకు సడన్ గా ఫోన్ వచ్చింది. హలో. నమస్తే సార్. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన మీ ఫోటో మా చెల్లికి నచ్చింది. మీరు ఒకసారి అమ్మాయిని చూడండి, నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే. ఓకే. నేను నచ్చానంట. పెళ్లి కోసం అహర్నిశలు తప్పించే నాకు ఆ మాట వినగానే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టు అనిపించింది. లైఫ్ టర్న్ అవుతుందనుకుని యూటర్న్ తీసుకుని అమ్మాయి ఇంటికి బయలుదేరాను. నోట్లో కిళ్ళని ఊసేయండి. ఏయ్ కత్తులు పక్కన పెట్టండి. లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మార్చండి. మనం అసలు రౌడీలు అనేది తెలియకూడదు. బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం కూడా సాఫ్ట్ గా ఉండాలి. అర్థమైందా? ఈ హెయిర్ స్టైల్ చూడవే ఎంత బాగుందో. కర్లీ హెయిర్ శోభన్ బాబులా ఉన్నాడు కదా ఫోటోలోనే, ఇంత బాగుంటే డైరెక్ట్ గా ఇంకెంత బాగుంటాడు. పెళ్ళికొడుకు వస్తాడు అన్నావు, పెళ్ళికొడుకు తండ్రి వచ్చాడే మన. నమస్తే సార్. బాబు రాలేదా? ఏ బాబు? చంద్రబాబు, మోహన్ బాబు. మీ బాబు? మా బాబు చచ్చిపోయి చాలా కాలం అయింది. నేను అడిగేది ఆ బాబు గురించి కాదు సార్. ఆ బాబు లేదు, ఈ బాబు లేదు. ముందు అమ్మాయిని చూపించండి. సరే, మరీ చిన్నపిల్ల ఉందా? ఏదో చేసేద్దాం. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు. నువ్వు కూర్చో. అమ్మాయి నాకు నచ్చింది. మీకు నచ్చితే బాబుకు నచ్చినట్టే. బాబు ఎవడయ్యా? వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని. ఓ, నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం, గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో? అది కూడా నాదే. అమ్మా విజు, అమ్మా, అమ్మా విజు, అమ్మా, అమ్మా. యబ్బా, టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. ఎందుకంటే టెన్షన్ పడతావు. ఫర్ ఎగ్జాంపుల్, ఖైదీలో హీరో ఎవరు? చిరంజీవి. ట్యాగూర్ లో? చిరంజీవి. ఫ్యాన్స్ తగ్గారా పెరిగారా? పెరిగారు. అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ట్యాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా? పడుతున్నారు. మరి అప్పటి ఫోటోలో నచ్చి నేను ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? ఫ్యాన్స్ వేరు, పెళ్లి వేరు. ఏం కాదు, రెండు ఒకటే.
బీటల్ వారిందని తాజ్మహల్ ని చెదల పట్టిందని చార్మినార్ ని చూడటం మానేస్తావా? మాట్లాడరే మనం ఇది అంతే. వయసు పెరిగిందని సొగసు తరిగిందని పెళ్ళెవడు మానుకోడు. ఇంకా నేను వెయిట్ చేయలేను. లోపలికి వెళ్ళి తాంబూలాలు తీసుకురండి. కొట్టటాల వరకు మీరొస్తే కొట్టించే వరకు నేను వెళ్తా. సిటీలో బాబ్జీ తెలుసా నీకు? ఏ నీకు తెలుసా? వాడికి నేను ఫోన్ కొడితే వాడొచ్చి మిమ్మల్ని కొడతాడు. మర్యాదగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంతే. అన్న బాబ్జీ రైట్ హ్యాండ్ రా, నువ్వు సాఫ్ట్వేర్ అని సామాన్యాన్ని లోపాలు పెట్టినాం అన్నా, వేసేదాం అయిని. ఆగు, మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి, కావాలంటే జిమ్కానా గ్రౌండ్స్కి రండి. నేనొక్కడి, మీరు 20 మంది ఉన్నారు, ఇంకో 20 మందిని తెచ్చుకో. 20 20 తెచ్చుకో, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. అలా వాళ్ళని రెచ్చగొట్టి భయంతో పారిపోయిన నన్ను కోపంతో వచ్చిన వాళ్ళు పట్టుకోలేకపోయారు, కానీ నా ఫోన్ నెంబర్ పట్టుకున్నారు. తెలుగు లాంగ్వేజ్లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు, మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. నాకు తెలియకుండా ఎంత స్టోరీ నడిపావా? అయినా టీనేజ్ ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ పెళ్లి చూపులకి వెళ్ళడం తప్పు కదా. దానికంటే పెద్ద తప్పు ఇంకోటి చేశా. ఏంటి? అక్బాబ్జీ పేరు వాడి. ఈ మ్యాటర్ వాడికి పోస్ట్ అయిందంటే అన్నను ఖచ్చితంగా చంపేస్తాడు. నీ భయం అంతా అక్బాబ్జీ కదా. అవును, పద ఆడింటికి వెళ్దాం. నిప్పని తెలిసాక పట్టుకోకూడదు, ఎదవని తెలిసాక పెట్టుకోకూడదు. పెట్టుకుంటా నీకోసం, పద. Sorry sir, your family tickets are cancelled. Cancelled? Who did it? It's me, Manikyo, Thrills Manikyo. Where we are? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? దుబాయ్లో గురు గారు. హలో, నేను అడుగుతున్నది మనం ఉన్న లొకేషన్ గురించి కాదు, మనం ఉన్న సిచ్యువేషన్ గురించి. ముందు చూపుతో మీ బిజినెస్ ముందుకు తీసుకెళ్తూ నా వెనక ఎంత ఊడిపోయిందో నేను పట్టించుకోలేదు. దేనికో తెలుసా? మీ ఫ్యామిలీ కల్చర్ నాకు నచ్చింది కాబట్టి. అంత కల్చర్ ఉన్న ఫ్యామిలీలో ఎటువంటి తిరి లేకుండా పెళ్ళా? నో 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 నో, తిండి లేకుండా బతకలడేమో కానీ మాణిక్యం తిరి లేకుండా బతకలేడు. అక్కడైనా ఇక్కడైనా పెళ్ళి ఒకటే కదా గురుగారు. ఎలా అవుతుంది కృష్ణ? అక్కడేమో పసుపు కుంకుమ పందిళ్ళు తోరణాలు, ఇక్కడేమో ఇసుక ఈత చెట్లు ఖీమా ఖర్జూరాలు. హౌ కెన్ ఇట్ బి సేమ్? అక్కడ పూజించుకోవటానికి గోమాతుంది, ఇక్కడ ఏ మాతను పూజించాలి? ఒంటె మాత అదేదో. అంటే మనం ఎక్కడుంటే అక్కడ సంస్కృతిని గౌరవించాలి కదా. బియ్య రోమన్ ఇన్ రోమ్ అన్నట్టు పిచ్చి ఫిలాసఫీలు చెప్తే నాకు థ్రిల్ పోద్ది ప్లీజ్. ఎలాగో అమ్మాయి మన పద్ధతిలో లేదు కాబట్టి పెళ్ళైనా మన పద్ధతిలో చేసుకుందామయ్యా. హాయ్. అక్కడ బూతులు తిరుతుంటే కంట్రోల్ చేయకుండా అంటావేంటి కృష్ణ? స్నేహ గురుగారు అనొచ్చా? కృష్ణ, దీనికి భాష కంటే బూతులు ఎక్కువ నేర్పించినట్టున్నావు. రేపు పెళ్లిలో పంతులు గారు మమాను అంటే నీ అమ్మ అంటుందేమో. ఏదో ఆడపిల్ల కదా గురుగారు. ఏంటా నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు మాట్లాడకూడదు, ఆడపిల్ల కదా కృష్ణ. రే, నా ఫ్రెండ్స్ కి ఏం చెప్పాలరా? పెళ్ళి ఎందుకు ఇండియాకి షిఫ్ట్ చేశావ్? బికాస్ ఆఫ్ యూ. ఇక్కడ పెళ్ళైన నెక్స్ట్ సెకండ్ బికినీలు వేసుకొని బీచ్ లో తిరుగుతావు, అక్కడైతే కనీసం సాయంత్రం వరకు శారీలో ఉంటావు. ఇక్కడ సంతకం పెట్టేసి 10 మంది పనికి మారే వాళ్ళతో కలిసి మందేస్తావు, అక్కడైతే అక్షంతలు పెంచుకొని 10 మందితో కలిసి పద్ధతిగా భోంచేస్తావు. కల్చర్ ని కాపాడటం కోసం ఈ డెసిషన్ తీసుకున్నాను. స్నేహ, గురుగారు చెప్పేది మన మంచికే కదా. ఆ మొక్కేదో బూతులు తిట్టే ముందే చెప్పొచ్చు కదా కృష్ణ. తన ఫ్లో లో ఉంది, ఎక్కడ కట్ చేయాలో అర్థం కాలేదు. అయితే మీరు చెప్పినట్టే బయలుదేరుదాం గురుగారు. అలాగే. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీ మూమెంట్ షుడ్ బి ఏ మెమరీ. ప్రతి కలయిక ఒక జ్ఞాపకంలా మిగిలిపోవాలి. ఏదో ఈ మాణిక్యం గారు పెళ్లికి వచ్చాడు వెళ్ళాడు అంటే ఎలా? నేను వెళ్ళిపోయినా మీ గుండెల్లో నా థ్రిల్ ఉండిపోవాలి. రే పెద్దోడా, నిన్నేరా, టేక్ దిస్. ఓపెన్ ఓపెన్ ఇట్ యార్. ఏంటిది? నైటీ. నేను వేసుకోవడానిక? నో, దాచుకోవడానికి. ఏంటి? అర్థం కాలేదు కదూ. నేను నీకేదో వైన్ బాటిల్లో షేవింగ్ కిట్ ఇచ్చాననుకో, ఒకదాన్ని తాగేస్తావు, దాన్ని వాడేస్తావు. బట్ దీన్ని
జాగ్రత్తగా అలమరాలో దాచేస్తాం. దాన్ని చూసినప్పుడల్లా అలారాలా నేను గుర్తొస్తాను. థ్రిల్ ఫీల్ ద థ్రిల్ అయితే ఇవి నేనేం చేసుకోను? నాకు గుర్తుగా దాచుకోవాలి. ఏ లిప్స్టిక్ నెయిల్ పాలిషో ఇచ్చానుకో పూసేస్తావు, కానీ ఇవనుకో పొగదలేవు, మందు తాగలేవు. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, డైలీ గుండు మాణిక్యాన్ని గుర్తు చేస్తాయి. ఏంటిది టీషర్ట్ రా కనపట్టాలా? నాకు అక్కడ సరిపోద్ది. ఏ చాక్లెట్ ఐస్ క్రీమో ఇచ్చాననుకో తిని ఇంకా బలుస్తావు. అరే టీవీలు పుస్తకాలే కాదురా, మాణిక్యం ఇచ్చిన ఏ ఆర్టికల్ అయినా మనిషిని మోటివేట్ చేస్తాయి. ఎప్పటికైనా దీన్ని వేసుకోవాలన్న కసితో అడవి పందిలా ఉన్న నువ్వు లేగదొడ్లా తయారవుతావు. అమ్మాయిలు అబ్బాయిలకే పడతారా, అడవి పందులకు కాదు. టేక్ ఇట్, ఒక్కసారి థ్రిల్ ఫీల్ అయితే ఒంట్లో ఉన్న 500 నరాలు స్పందిస్తాయి. ఇట్స్ లైక్ యోగా. ఏంటి మాట్లాడవో, డబ్బులు ఇస్తావా లేకపోతే ఈ బొమ్మలు అమ్ముకుని తాగమంటావా? షాప్ దగ్గర గొడవ చెయ్యొద్దు నాన్న, ఒక గంట ఆగిరండి, ఇస్తాను. ఇస్తావు ఇస్తావు, నువ్వు ఇస్తున్నంత కాలం తాగుతూనే ఉంటాడు. మీకు అనవసరం, దయచేసి ఈ విషయంలో మీరు మాట్లాడకండి. బాగా చెప్పావు, అయినా చిన్నప్పుడు నా డబ్బుతో పాలు తాగరా, ఇప్పుడు దాని డబ్బుతో మందు అవుతున్నాను. తప్పేంటే? ఆ రోజు నిన్ను పోలీస్ స్టేషన్ లో వదిలేసి తప్పు చేశాను రా. దయచేసి నన్ను వదిలేయండి. బాల అది కాదు బాల అని చెప్పు, వదిలేయండి. కాసేపు నేనేం చేస్తున్నా నేను కాదనుకో. అలాగే కూతురు సంపాదన తాగడం సిగ్గులేదు. కూతురా? నేనా? నేనన్నది నిన్ను కాదు, కానీ పీకింది నన్నే. ఎవరికైనా భాగ్య లక్షణం లాటరీ కొంటే తగులుద్ది, నీకు కంటే తగిలేస్తుంది. ఇదేంట్రా డైలాగ్? ఎక్కడ యాక్షన్? ఎక్కడ మీరు క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి కంఫర్ట్ లేదు. క్యారెక్టర్ లో దూరేరు అనుకోండి, నొప్పి తెల్దో. ఈజీ. పెళ్ళిడికి వచ్చిన కూతురికి పెళ్లి చేయవరా? చెయ్యన్రా. నా కూతురు నా ఇష్టం, జీవితాంతం అది షాప్ లో పడి ఉండాల్సిందే, నాకు తగ్గటానికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఏ పీకుతావా? నువ్వంట ఇష్టం నాకు గుండెలు పెట్టుకు చూసుకుంటానంటే నువ్వు బతికున్నంత వరకు పెళ్లి చేసుకున్నది. నీ చావు నా పెళ్లికి వచ్చింది. ఎన్నారా మార్కెట్ పెదిలారా, నాకు తెలియకుండానే వీళ్ళిద్దరి మధ్యన ఇంత బాగోతుంది జరుగుతుంది. అయినా ఇదే నేను చచ్చిన తర్వాత మీద్దరూ పెళ్లి చేసుకుంటారా? ఇట్టండికి కూతురి కన్నా నాలాంటి తండ్రి ఎవరన్నా చూసారా అని మనవి చేసుకుంటున్నా. నా క్యారెక్టర్ మీరు అనుకున్నట్టే వచ్చిందా? వచ్చిందా? అరే టెల్ మీ యార్, చెప్పు వచ్చిందా లేదా? అరే చెప్పబోయే బాబు. ఏంటి పెద్ద నాన్న, రా తాగేస్తున్నావు? రక్తం తాగాలనుంద్రా, ఏం చేసేదా? సార్ మీకు విషయం చెప్పనా, ఏం చూడకుండా వీడి చెల్లినిచ్చి నాకు పెళ్లి చేసినట్టయితే ఫీల్ అవ్వ. మాకు ఎంగేజ్మెంట్ లో ఎంటర్టైన్మెంట్ గా కలిసి ఉండేవాళ్ళం, మీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఒక్కటి ఆలోచించండి, జస్ట్ థింక్ చేయండి. జరిగిన కథలో మా పెళ్లి చూపులు తీసేసి చూడండి, మీకే అర్థం అవుతుంది. తన్నమేందమ్మా జల్జారా, నీ చెల్లెలు ఏమైనా అప్సరసా ఐశ్వర్యరాయా? ఉడికిచ్చి చేస్తే ఏమైంది? తెలిసి తెలిసి ముసలోడి కట్టిస్తావునా? లేకపోతే నీ చెల్లికి పవన్ కళ్యాణ్ కొడుకు అఖీర్ ఆనందను, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ వస్తారా? పెద్దనా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా, చెర్రీ అనుకుని సిద్ధుకు ముందు పెట్టా, ఆయన ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో. నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి. అంటే ఏంటే, నన్ను వెళ్ళి బోకరేజన్ చేయమంటా? నన్ను వెళ్ళి బోకరేజన్ చేయమంటా? అక్క ఇదేం చేసిందో? ఇందాక నేను సిద్ధు అనుకుని బాత్రూమ్ డోర్ తీసాను, చెర్రీ ఉన్నాడు. సారీ అక్క. సర్లేవే, బాత్రూమ్ కు పోయా, బెడ్రూమ్ కు పోకపోయినావా? మొన్న వెళ్ళా పెద్దనా, అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యా. ఛీ అనా, అందరికి గాంధీదాత లేక నువ్వు కూడా అందరికి పెద్దనా అయిపోయినావనా? తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. సార్ వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఎవరు లవర్ ఎవరు చూపించు. ప్రేమించిన వాళ్ళు వాళ్ళకే తెలియపోతే నాకెలా తెలుస్తుంది సార్? ఏడ జరిగే ప్రోగ్రామ్ లో క్లారిటీ ఉండదు నీకు, ఒక్కడికే తీసుకెళ్ళు. సరే సార్, పదండమ్మా. పిచ్చి జిలేబీ, 6 నెలలు ఫాలో చేసి పట్టుకున్న మమ్మల్ని 1/2 మినిట్ లో కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ అఫ్సారీ అమ్మాయిలంతా టార్గెట్ పూర్తయ్యేదాకా అందరికీ ఇద్దరు నాయకులే, ఈ అమ్మాయిలిద్దరు నాయకులే.